అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏపీసీఎం చంద్రబాబును మెచ్చుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని 100,00,000 రూపాయలు డిమాండ్ చేశారు. కేవలం బలమైన ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలవంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇతరులపై ఆధారపడకుండా ఉంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే తెలంగాణకు రక్షణగా ఉంటాయన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని దగ్గర నుంచి చూస్తున్నారని ఆశిస్తున్నారని, తెలంగాణకు సొంత రాజకీయ గుర్తింపు ఉండటమే ఉత్తమమని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. రేవంత్ విపక్షంలో ఉన్నప్పుడు 50,000 పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 6,000 అదనపు పోస్టులు మాత్రమే ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మొత్తం 1.62 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు కేటీఆర్. దానికి సమాధానం లేదు. మరి డిఎస్సీ అన్నావు, ఏమైంది మరి? 20,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఇస్తా నరికిన నరకుడేమా? కేసీఆర్ ఇచ్చిన దానికి 5,000కు ఇంకో 5,000 కలిపినావు, అంతే కదా? ఏమైంది అని మాట్లాడితే ఇలా డిఎస్సీ అడుగుతున్న వాళ్ళ మీద లొల్లి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతా అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క. పోస్టులు పెంచవాయా మరి? పెంచి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇయ్యంటే దాని మీద ఇలా లొల్లి. మరోవైపు మహబూబ్ నగర్ మీటింగ్లో విద్యార్థులను, నిరుద్యోగ యువతను అవమానించిన రేవంత్ వాళ్ళకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.